తొలిసారిగా జగన్ విదేశీ పర్యటన ఎక్కడికి వెళుతున్నారో తెలుసా నిత్యం సమీక్షలు పాలనా వ్యవహారాలు పార్టీ అంశాలతో బిజీగా ఉండే సీఎం జగన్ ఇప్పుడు ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ తన కుమార్తెను కాలేజీలో చేర్చడం కోసం అమెరికా పర్యటనకు వెళ్లారు అక్కడ టైమ్స్ స్క్వేర్లో ప్రవాస ఆంధ్రలను ఉద్దేశించి ప్రసంగించారు కరోనా కారణంగా అప్పుడప్పుడు జిల్లా పర్యటనలే మినహా పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే అన్ని కార్యక్రమాలు పథకాల ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఇక ఇప్పుడు జగన్ ఇరవై ఏడు నెలల పాలన తరువాత తొలిసారి కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లాలని నిర్ణయించారు ఈ నెల ఇరవై తేదీన జగన్ భారతి వివాహ వార్షికోత్సవం ఈ ఏడాదితో వారి వివాహం జరిగి ఇరవై ఐదేళ్లు అవుతోంది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై ఎనిమిదిన జగన్ భారతి వివాహం జరిగింది దీంతో ఈ ఏడాది ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతోనే గడిపేందుకు ఈ యాత్రను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది ఇందుకోసం ఈ నెల ఇరవై ఆరున లండన్ ప్యారిస్ వెళుతున్నట్లు సమాచారం తిరిగి ఇరవై తొమ్మిదిన అమరావతి చేరుకునినారు జగన్ భారతి కుమార్తెలిద్దరు హర్షారెడ్డి వర్షారెడ్డి ఇద్దరు ఉన్నత విద్య కోసం విదేశాల్లో ఉన్నారు ఒక కుమార్తె వర్షారెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీట్ సాధించారు దీంతో అప్పట్లో జగన్ కుటుంబం లండన్ వెళ్లి కుమార్తెను అక్కడ చేర్చారు ఇక మరో కుమార్తె హర్షారెడ్డి ప్యారిస్లోని ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీట్స్ సాధించారు ఈ నాలుగు రోజులు తమ పిల్లలిద్దరితో కలిసి గడపనున్నారు కరోనా కారణంగా వారి రాకపోకలు సాధ్యం కాలేదు దీంతో ఈ సందర్భాన్ని అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది జగన్ కుమార్తెలిద్దరూ తన తండ్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు జగన్ భారతి ఇద్దరిదీ పులివెందులే వైఎస్ఆర్ కడప నుంచి కాంగ్రెస్ ఎంపీ కాగా భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి ప్రముఖ డాక్టర్ గా ఉన్నారు జగన్ భారతి ఇద్దరి వివాహం అయిన తరువాత వ్యాపార రీత్యా ఎక్కువగా బెంగళూరులోనే ఉండేవారు వైఎస్ఆర్ సీఎంగా ఉండేగా సాక్షి మీడియా గ్రూప్ ఏర్పాటు తరువాత జగన్ ఏపీలో ఎక్కువగా కనిపించేవారు ఇక భారతి సిమెంట్ కు భారతి డైరెక్టర్ గా పనిచేశారు వైఎస్ఆర్ మరణం తరువాత సాక్షి గ్రూప్ నకు భారతి చైర్మన్ అయ్యారు జగన్ పైన కేసులు జైలు శిక్ష సమయంలో భారతి కుటుంబానికి చెందిన మొత్తం వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించేవారు తల్లి విజయమ్మ చెల్లి షర్మిల పార్టీ రాజకీయాల గురించి ఫోకస్ పెట్టగా భారతీ వ్యాపారాలను చూసుకునేవారు ఇక ఇప్పుడు సైతం ఇందిరా మీడియా గ్రూప్ భారతీయ సిమెంట్ సంస్థలను భారతనే పర్యవేక్షిస్తున్నారు జగన్ సీఎం అయిన తరువాత కీలక వ్యక్తులను కలిసేందుకు వచ్చిన వారిని ఆహ్వానించడంలో భారతి క్రియాశీలకంగా మారారు ప్రతి ఏటా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వివాహ వార్షికోత్సవం నిర్వహించుకునేవారు అయితే ఈసారి ఇరవై ఐదవ వార్షికోత్సవం కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది పూర్తిగా జగన్ తన వ్యక్తిగత ఖర్చులతో ఈ పర్యటన ఖరారు చేసుకుంటున్నట్లు సమాచారం